ఈ అందం చూసి ఎంతమంది ప్రపోజల్స్ వచ్చాయి, ఎంతమంది ప్రపోజ్ చేశారు? పేరుకే ఈ అందం, ఇంకేముంది అందం, కౌంట్ ఉందా? ఉండొచ్చు. ఎంతమంది చేసి ఉండొచ్చు? చాలామంది చేయొచ్చు. ఎలా ఎంచుకుంటాము? ఒకటి రెండు మూడు అని అంటే ఒక 100 పైగా వచ్చాయా? 100 పైగా. 1000 రావచ్చా? నైనే ఎంచుకోలేదు కానీ 100 పైగా అయితే ఉండొచ్చు. 100 పైగా ప్రపోజల్స్ వచ్చాయి. సో ఇంతమంది ప్రపోజ్ చేసిన వ్యక్తులలో మీకు ఎవరు నచ్చలేదు ఇప్పటివరకు? ఎవరు చెప్పారు నచ్చలేదని? అంటే నేను అడుగుతున్నాను, నచ్చారా? నచ్చారు వేరు, వాళ్ళ ఇప్పుడు అన్నీ నచ్చారు వేరు. మీరు నేను ఒక అండర్స్టాండింగ్కి వచ్చాము అనడం వేరు. నా ఇప్పుడు చాలామంది ఏ నువ్వు బాగున్నావు లవ్ చేస్తాను నంబర్ అని నవ్వడం చూస్తే చాలా నవ్వు వస్తుంది. అక్కడ నవ్వేసి వదిలేస్తాను అంతే. నేను నచ్చిన వాళ్ళు ఒక్కరు ఇద్దరన్నా ఉంటారు కదా, 100 మందిలో ఉన్నారు. సో మీ జీవితంలో ప్రేమ అనేది ఉందా మరి? డెఫినెట్లీ, మంచిగా లేకపోతే ఎలా? ఆ ప్రేమ విశేషాలు ఒక్కసారి మాతో పంచుకుంటారా? ఏం పంచుకోవాలి? ఎవరు ఆ పర్సన్? ఎవరు ఆ పర్సన్కి అట్రాక్ట్ అవ్వడానికి, ఆ పర్సన్కి మీరు ఓకే చెప్పడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? సో పర్సన్ చాలా కేర్గా చూసుకునే వాళ్ళను. సో నేను చాలా కష్టంలో ఉన్న రోజులు, చాలా కష్టంలో ఉన్న రోజు, కష్టంలో ఉన్న రోజులు అంటే డబ్బు ఇస్తేనే ప్రేమ పుట్టదు. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, తను నాకు డబ్బు ఇస్తేనో నేను తనకు డబ్బు ఇస్తేనో పుట్టింది ప్రేమ అంటే అది వేస్ట్ ప్రేమ నా జీవితంలో. సో చాలా కేర్గా చూసుకునే వాళ్ళు, చిన్న బేబీని చూసుకున్నట్టు కేర్గా చూసుకునేవాడు. అమ్మ నాన్న చెల్లి, మీకు ఒక విషయం చెప్తే మీరు షాక్ అవుతారు, నా ఫ్యామిలీ నన్ను కలవమని సపోర్ట్ చేసిందే నా ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఆర్ ఫ్రెండ్ ఇద్దరు రెండుతో ఒకటే తనే, నా బాయ్ ఫ్రెండే నన్ను సపోర్ట్ చేసింది నా పేరెంట్స్కి నేను కలవడానికి. ఈ రోజుకి అంతకుముందు నేను మా ఇంటికి వెళ్ళేదాని కాదు, వాళ్ళ కాంటాక్ట్ అయ్యేదాన్ని కాదు, మా మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి నంబర్ తీసుకొని అలా అలా మా ఇంట్లో వాళ్ళకి దగ్గరికి చేసింది నా బాయ్ ఫ్రెండ్. లోకం అంటే ఏందో చూపించాడు, జీవితం అంటే ఏందో నేర్పించాడు. ఒకప్పుడు ఏ సినిమాలు చేస్తున్నాయినా ఆడ మగ అంటే అంత వాల్యూ ఉండేది కాదు, పట్టించుకునేదాన్ని కాదు, మగాళ్ళందరూ వేస్ట్ కాదన్న తాటలో బతికేదాన్ని. సో ఆ కొన్ని రోజుల తర్వాత తెలిసింది మంచిది చెడు ఇది, వాట్సాప్ ఉంటుందని, ఫేస్బుక్ ఉంటుందని, ట్విట్టర్ ఉంటుందని, అవన్నీ తెలిసింది తన ద్వారానే. ఒక మాట చెప్పాలంటే జీవితాన్ని పాడ్చి చేసిన వ్యక్తి. ఓకే, ఏం చేస్తాడు అతను? అతను ఇప్పుడు హెచ్ఆర్. హెచ్ఆర్ సాఫ్ట్వేర్ కంపెనీలో? ఇక్కడ లేదు, ఎయిర్టెల్ కంపెనీ. ఎయిర్టెల్ కంపెనీలో. సో ఇప్పటికీ మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఉందా, రిలేషన్షిప్ ఇంకా కొనసాగుతుందా? తనకు అమ్మాయితో పెళ్ళి కూడా అయిపోయింది. ఇంకో అమ్మాయితో? సో అయినా మీతో రిలేషన్లో ఉన్నారు? రిలేషన్ కాదు, ఫ్రెండ్షిప్లో ఉన్నాము. అమ్మాయి కూడా తెలుసు. అమ్మాయి కూడా యాసే నేను ఫ్రెండ్ అనే తెలుసు. సో మీరు రిలేషన్లో, ఇంతకుముందు రిలేషన్లో? ఇప్పుడు రిలేషన్లో లేము. ఇంతకుముందు? ఇంతకుముందు రిలేషన్షిప్. సో మీరు ఫిజికల్గా కూడా ఉన్నారా? ఫిజికల్గా కూడా మీకు అన్నీ అయిపోయాయి అతనితో? సో అంటే ఒకే దగ్గర ఉండేవాళ్ళ, కలిసేవాళ్ళే? అసలు కలిసి ఉండేవాళ్ళు, ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్ళు. ఎన్ని సంవత్సరాల పాటు ఉన్నారు అలా? 3 ఇయర్స్. 3 ఇయర్స్ ఉన్నారు. ఇదే కృష్ణనగర్. సో మరి ఏ ప్రాబ్లమ్స్ రాలేదా మీకు అప్పుడు, ఆయన సైడ్ కానీ మీ సైడ్ కానీ? ఆ సైడ్ అసలు ఎవరు లేరు, ఆయన సైడ్ అందరికి తెలుసు. ఓకే, ఈ రోజుకి వాళ్ళ అమ్మ నాన్నకి నేను ఫోన్ చేసి అత్తయ్య మామయ్యనే పిలుస్తాను, చెప్పమ్మ అనే పిలుస్తారు. ఈ రోజుకి వాళ్ళ చెల్లి అక్క వాళ్ళ తమ్ముడు అందరు నాతో బాగా మాట్లాడతారు, నేను అలాగే మాట్లాడతాను. వాళ్ళని చాలా బాగా కేరింగ్ చూసుకుంటారు. బికాస్ నాకు తనకు పెళ్లి చేయించాలన్న ముద్ద తను చేసుకుంటాను, కానీ నేను అగ్రి ఎందుకు చేశానంటే, ఒకసారి మీరు నంబరు, నేను టైట్ జీన్స్ టాప్ వేసుకొని హెయిర్ అంతా సివిల్ చేసుకొని తల దువ్వుకుంటుండే మా నాన్న నాకు వినబడకుండా మా అత్తమ్మతో అంటుండు, ఏమి హైటు, ఏమి పర్సనాలిటీ, ఏమి తేజస్, ఇంత హీరోయిన్లా ఉన్నాడు, వీడే మగపిల్లగాడు అయితే నా ఇంట్లో ఒక హీరో తిరిగేటోడి పార్టీకి అన్నాడు. ఆ రోజు ఆ బాధ ఈ విషయంలో కనెక్ట్ అయ్యి వాళ్ళ నా దగ్గరకు వచ్చేసి అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఊరు వాళ్ళు చెప్పిన వాళ్ళ మాటకి ఆ తండ్రి అదే ఫీల్ అవుతాడు. అవునా, ఫోన్ చేసుకుంటే చేసుకున్నాడు, బాగుంటే చాలు మన వల్ల. సో మిమ్మల్ని ఆ అబ్బాయి అంత ఇష్టపడ్డాడు, అంత ప్రేమించాడు, మీరు ఇష్టపడ్డారు, మీరు ప్రేమించారు. సో ఇతను నా వాడే, నా సొంతమే కావాలని మీకు ఎప్పుడు అనిపించలేదా? చాలాసార్లు అనిపించింది. మరి ఎలా వదిలేశారు మీరు? ఎలా వదిలేశానంటే సిచ్యువేషన్ తప్పలేదు. ఇంట్లో వాళ్ళందరూ వచ్చారు హైదరాబాద్కి మాట్లాడారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. సో ఇప్పుడు పెద్ద ఆయనవి నువ్వు నా కాళ్ళ మీద పడ్డావు, పెద్ద ఆయన ఇంకో ఆవిడ నా కాళ్ళ మీద పడనీకి వచ్చింది. అంత పెద్దవాళ్ళు మనకు దిగజారిపోయినప్పుడు ఫస్ట్ మీరు ఒప్పుకోలేదు? పెళ్లి చేసుకుంటాడే మీరు ఒప్పుకోలేదు? అసలు పెళ్ళనే నాకు తెలియనే తెలియదు, ఆ అబ్బాయి నాకు చెప్పలేదు అసలు విషయం. ఓకే, ఎంగేజ్మెంట్ అయిందని చెప్పాడు అంతే. ఎందుకు చేసుకున్నామని అడిగాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారు. ఈ ఎంగేజ్మెంట్ అయ్యిందని ఈరోజు రాత్రి చెప్పాడు, నెక్స్ట్ డే మార్నింగ్ అందరు వచ్చారు మాట్లాడారు, ప్లీజ్ అమ్మ అని అడుక్కున్నారు, సెటిల్మెంట్ చేస్తాము అన్నారు. నేను ఒకటే అన్నాను, ఫైనాన్స్గా సెటిల్మెంట్ చేసుకున్నాను అనుకో, మీ పీ నేను తిన్నట్టు నాకు వద్దు, ఎక్కడున్నా వాడు బాగుంటే చాలు అని కోరుకున్నాను. వాడు బాగున్నాడు, వాడిని నేను నిజాయితీగా ప్రేమించాను కాబట్టి వాడికి పెళ్ళైపోయినా మన పెళ్ళడానికి నేను తెలిసినా మేము అంతే ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాం. ఈరోజు తో రెగ్యులర్గా కలుస్తుంటారు? లేదు, 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఇద్దరు. ఇంతవరకు నేను తన ఫేస్ చూడలేదు, తన ఫేస్ చూడలేదు, 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 కాంటాక్ట్. సో మిమ్మల్ని అంటే ఎలా, అంటే
మీరు ఆయనకి ఎలా అట్రాక్ట్ అయ్యారు అసలు? అంటే ముందుగా అట్రాక్ట్ అవ్వడం అంటే మీకు నేను కృష్ణానగర్లో అది గల్లింది కదా మెట్రో వేసేవాళ్ళు, దానికి కింద తవ్వకాలు జరుగుతుంది. తను అప్పటికి పెద్ద పోస్ట్ రాలేదు, తనకు చిన్న పోస్ట్ ఇస్తాను ఏదో మేనేజర్ ఏమో, ఆ కింద తవ్వకాలు ఎయిర్టెల్ సిగ్నల్స్ వేస్తారు మీకు ఐడియా ఉంటే. సో ఆ క్రమంలో తనకు నేను అట్రాక్ట్ అవ్వడం, ఫోన్ మాట్లాడడం. ఎలా జరిగింది అది? ఎలా నార్మల్ జరిగింది? చూసారా డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఎలా ఇచ్చారు? నేను అప్పుడు చాలా తుంటరి పనులు చేసేదాన్ని, మొత్తం గెలికేదాన్ని, నవ్వుకునేదాన్ని, ఏడిపించేదాన్ని. అంతకు చాలా మంది అబ్బాయిలు ఏడిపించేదాన్ని. ఆ ఏడుపు క్రమంగానే తీసుకున్నాను. తను నన్ను ప్రేమించినప్పుడు నేను పట్టించుకోలేదు, నేను తిరిగి ప్రేమించినప్పుడు తను పట్టించుకున్నాను. అదే నా లవ్కి సక్సెస్. సో ఇప్పుడు ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు. సో పర్టికులర్గా అందరికీ కొన్ని గోల్స్ ఉంటాయి. లైఫ్ అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలని ఊహించుకుంటారు. ఫ్యామిలీ సపోర్ట్ లేదు, పోనీ బయట జనాల సపోర్ట్ లేదు. ప్లీజ్ నాకున్న ఒకే ఒక ఆధారం, ఒకే ఒక సపోర్ట్ ఈ సినిమా ఇండస్ట్రీ. ప్లీజ్ మీరందరూ యాక్సెప్ట్ చేసి నన్ను మీ దాంట్లో కలుపుకోండి. మీ అక్కగానో మీ చెల్లెగానో ఎన్నో క్యారెక్టర్లను నేను నటించగలను, నా గుండెల మీద చేసుకొని నేను హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా మంచి యాక్టింగ్ చేయగలను, మీతో నీట్గా బాండింగ్ అయ్యి నేను యాక్టింగ్ చేయగలను. ప్లీజ్ అవకాశం ఇవ్వండి. ఇంకా ఎన్ని రోజులు నన్ను ఇలా బతకమంటారు? ప్లీజ్ ఒక హిజ్రాకి హెల్ప్ చేశాను అన్న తృప్తి అన్న మీకు ఇచ్చి మీకు ఉండేటట్టు నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. అందరికీ ఇదే చెప్తున్నాను, నాకు రిచ్గా కార్లో తిరగాలని లేదు, అలా బతకాలి ఇలా బతకాలని లేదు. ప్లీజ్ నాకు అవకాశం ఇవ్వండి, నాకు పని ఇవ్వండి, పని చేసుకొని బతుకుతాను ప్లీజ్. ఓకే, ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. సునీత బోయే గారికి అమ్మా గొడవ ఏంటి? అసలు ఏంటి? అసలు నాకు అమ్మాయికి ఏం గొడవ లేదమ్మా. మరి ఏంటి అమ్మాయి అంతే? ఏంటి అమ్మాయి నాకు అర్థం కాదు. అసలు కొంతమంది నాకు తెలియదు పిచ్చోళ్ళు అంటారు, కొంతమంది ఆ అమ్మాయికి లూజ్ అంటారు. ఐ డోంట్ నో వాట్ ఇస్ మీ పేరెంట్లు, బట్ మీరెందుకు తన గురించి? అంతే, ఒకరోజు ఏమైందంటే అప్పుడు ఇష్యూలో ఏదో గొడవ జరిగింది. సో ఈ మధ్య తను నాకు ఫోన్ చేసింది, మెసేజ్లు ఉన్నాయి నా దగ్గర. బన్నీ వాసు గొడవ జరిగినప్పుడు నువ్వు వచ్చి నాకు సపోర్ట్ చేయాలి, నేను ర్యాలీ చేస్తున్నాను అని. కానీ నేను వెళ్ళలేదు, అలా వచ్చి నాకు అవకాశాలు పోగొట్టుకున్నాను, నేను వెళ్ళలేదు. సో గొడవలేం పర్సనల్గా లేదు. అమ్మాయి ఫేస్బుక్లో ఎప్పుడో వాగుతుంటుంది. ఇప్పుడు నన్ను తిట్టేవాడు కరెక్ట్, నాకు దమ్ము ఉన్నవాడైతే నేను వెళ్ళి కొడతాను. మగాడైతే ఆడది, నేను ఒక హిజ్రాని, నా చెల్లిలాగా నా అక్కలాగా భావిస్తాను. నేను ఏం వెళ్ళను వదిలేస్తాను అంతే, నీకేం లేదు. తనతో సపరేట్గా గొడవలు గొడవ లాంటిది ఏం లేదు, ఏం లేదు. సో తప్పకుండా మీకు వీటి వెండి తెర మీద కానివ్వండి, బుల్లి తెర మీద కానివ్వండి, మీరు అనుకుంటే బిగ్ బాస్ షోలో కానివ్వండి, సో మీకు అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు, ఆల్ ది బెస్ట్. మీ కెరియర్ ఇంకా బాగుండాలని.